నేను టేస్ట్ చేసి చూసి చెప్తాను ఎలా కుదిరింది అనేది ఫస్ట్ బైట్ మీకు అందరికీ చాలా బాగుంది నేను మీ అర్చన వెల్కమ్ టు మై ఛానల్ వీడియో అయితే స్టార్ట్ చేద్దామా లెట్స్ గో గ్రిల్ పైన రెండు ఆనియన్స్ ఇలా కట్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో కాల్చుకుందాం ఒకవేళ గ్రిల్ అవైలబుల్గా ఇంట్లో లేకుంటే గ్యాస్ పైన కూడా ఇలా కాల్చుకోవచ్చు చక్కగా కాలుతాయి నేను ఇక్కడ హాఫ్ కేజీ అనప గింజలు పచ్చివి తీసుకున్నాను ఇవి మనము రెండు మూడు సార్లు బాగా వాష్ చేసి కొంచెం ఉప్పు వేసుకొని ఉడికించుకోవాలి ఒక ఉడుకు వచ్చేంత వరకు హై ఫ్లేమ్లో ఉడికించుకొని గ్యాస్ సిమ్లో ఉంచేసి పూర్తిగా డక్కన్ కొంచెం ఊరగా పెట్టి ఉడికేంత వరకు ఉడికించుకుందాం ఆనియన్స్ ఈ విధంగా కాలిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి కంప్లీట్గా కూల్ అయ్యేంత వరకు పక్కన ఉంచుకుందాం అనుములు ఉడికాయో లేదో ఇప్పుడు చెక్ చేసుకుందాం ఒక రెండు మూడు అనుములు తీసుకొని ఒక ప్లేట్లో వేసేసుకుందాం ఏదైనా స్పూన్తో మ్యాష్ చేసి చూద్దాం చక్కగా అయితే ఉడికిపోయాయి కొంచెం పలుకుగా ఉంటే సరిపోతుంది అనుములు చక్కగా ఉడికిపోయాయి కదా ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసి ఈ నీళ్లను అనుముల నుంచి వేరు చేద్దాం అనుములే కాదు ఏ ధాన్యాలైనా సరే ఇలా ఉడికించుకున్నట్టయితే పచ్చివాసన పోతుంది అండ్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఈ వాటర్ అయితే మనం పడేయకుండా ఒక దాంట్లో అయితే స్టోర్ చేసి పెట్టుకుందాం మళ్ళీ మనం కర్రీ ఉడికేటప్పుడు అప్పుడు వేసుకుంటే సరిపోతుంది దీంట్లో మంచి ప్రోటీన్స్ ఉంటాయి సో పడేయకండి ఉల్లిగడ్డల్ని మనం తీసేసుకుందాం మొత్తం ఈ కాల్చిన ఉల్లిగడ్డ అయితే చాలా టేస్టీగా అయితే ఉంటుంది తప్పకుండా అయితే ఇలా చేసుకోండి లేదంటే కొంతమంది ఏం చేస్తారంటే ఫ్రై కూడా చేసుకొని చేస్తారు నేనైతే ఈ కాలినది ఉంటుంది చూడండి ఓన్లీ నేను ఇది ఒక్కటే తీస్తున్నాను చూడండి ఈ కాలినది అలాగే ఉంచుతున్నాను దీని నుంచే మంచి టేస్ట్ అనేది వస్తుంది ఈ అనుములే కాదు నార్మల్గా మనకు ధాన్యాలు ఉంటాయి కదా అవి కూడా సేమ్ ఇదే విధంగా కర్రీ చేసుకోవచ్చు పచ్చిమిర్చి తీసుకుంటున్నాను మంచి వేసుకుందాం వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుందాం కొత్తిమీర కొత్తిమీర నుంచి మంచి బ్లడ్ సర్క్యులేషన్ అయితే అవుతుంది దీని నుంచి మంచి బ్లడ్ అయితే మనకు రక్తం బాగా వస్తుంది ఒంట్లో నేను ఆల్రెడీ ఎండు కొబ్బరి నేను మిక్సీకి పట్టించి ఉంచుకుంటాను వేయించి నేను అదే వేస్తున్నాను ఒకవేళ మీరు కొబ్బరి కట్ చేసుకొని వేంపి కూడా వేసుకోవచ్చు దీంతో నేను రెండున్నర స్పూన్స్ అయితే వేసుకుంటున్నాను ఇది మంచి టేస్ట్ అయితే వస్తుంది అనమాట ఇది వేసుకోవటం వల్ల రెండున్నర కాదు ఇప్పుడే వేసాను మూడు స్పూన్స్ అనుకోండి అంటే వన్ టేబుల్ స్పూన్ నిండుగా వేసాను అనమాట ఇదంతా కూడా మిక్సీకి పట్టించాను ఇప్పుడు మిక్సీకి అయితే పట్టించాను చూడండి మెత్తగా ఉంది పేస్ట్ అయితే ఇది పక్కన ఉంచుదాం కడాయి హీట్ అయిన తర్వాత కొంచెం నూనె వేసుకుందాం మనం ఇందాక మిక్సీకి పట్టించుకున్నాం కదా ఆ పేస్ట్ అయితే వేసేసుకుందాం ఈ పేస్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకుందాం ఇందులోనే కరివేపాకు కూడా వేద్దాం ఈ మసాలా మొత్తం ఆయిల్ పైనకి తేలేంత వరకు ఉడికించుకోవాలి ఈ మసాలా కొంచెం ఉడికిన తర్వాత ధనియాల పౌడర్ వేసుకుందాం నేను ఇక్కడ ధనియాల పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ అయితే వేసుకుంటున్నాను ధనియాల పౌడర్ నూనెలో ఉడికినట్టయితే మంచి టేస్ట్ అయితే ఒక టమాటో ఇలా పొడుగ్గా కట్ చేసుకోవాలి తొందరగా ఉడుకుతుంది ఇలా కట్ చేసుకున్నట్టయితే టమాటో వేసిన తర్వాత డక్కన్ పెట్టేసి లో ఫ్లేమ్లో టమాటో ఉడికేంత వరకు ఉడికించుకోవాలి చూస్తున్నారు కదా టమాటో బాగా మెత్తగా ఉడికిపోయింది ఏ కర్రీలో అయినా సరే టమాటోస్ ఆనియన్స్ బాగా ఉడికితే ఆ కర్రీ అనేది టేస్ట్ బాగా వస్తుంది మాడిపోకుండా లో ఫ్లేమ్లోనే ఉడికించాలి ఇప్పుడు మనం పసుపు వేసుకుందాం పావు టీ స్పూన్ పసుపు అనే కొంచెం ఉప్పు వేసుకుందాం ఒకవేళ తక్కువ వేసుకోండి ఇప్పుడు ఒకవేళ కావాలనుకుంటే మళ్ళీ వేసుకోవచ్చు గుర్తుంచుకోండి మనం బీన్స్లో కూడా ఉడికించేటప్పుడు అల్పకాయలో కూడా ఉడికించేటప్పుడు ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఇక్కడ చూసే వేసుకోవాలి నేను ఒకటిన్నర టేబుల్ స్పూన్స్ అయితే కారం వేసుకుంటున్నాను ఇందులో పచ్చిమిర్చి కూడా వేసాం కదా మూడు వేసాం కదా చూసి కారం మీరు రుచి మీకు ఎంత తినగలుగుతారో కారం అంత అయితే వేసుకోండి
మనం ఇందాక ఉడికించి పెట్టుకున్న అనపగింజలు వేసేసుకుందాం అనపకాయలు వేసుకున్న తర్వాత ఈ మసాలాతో పాటు ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించినట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ గ్రేవీ కూడా చాలా బాగా వస్తుంది ఎందుకంటే అన్ని కూడా మనం మిక్సీకి వేసుకున్నాం కాబట్టి అన్నిటికైతే ఈ విధంగా ట్రై చేయండి తప్పకుండా చాలా బాగుంటుంది లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని మనం దక్కన్ పెట్టేసి ఒక 2 మినిట్స్ వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకుందాం ఒకసారి తెలిచి చూద్దాం ఒక 2 మినిట్స్ అయ్యింది కదా మనం ఉడికించి చూడండి ఆయిల్ కూడా చక్కగా తేలుతుంది మనం ఇందాక అనపకాయలు ఉడికించుకున్నాం కదా అదే నీళ్ళు వేస్తున్నాం ఈ నీళ్ళు సరిపోకుంటే ఇంకొంచెం మనం ప్లెయిన్ వాటర్ అయితే వేసుకోవచ్చు ఇంకొంచెం కావాలి నాకు నేను సోనే అందుకని ప్లెయిన్ వాటర్ వేసుకుంటున్నాను సీరియస్లీ చెప్తున్నాను రైస్ లోకి అలాగే చపాతి జొన్న రొట్టె పుల్కా ఏ దాంట్లో అయినా చాలా టేస్టీగా అయితే ఉంటుంది అంటే నాన్ బటన్ ఇలాంటి నాన్స్ ఇవన్నీ చేసుకుంటుంటాం కదా కర్రీ మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది గ్రేవీ పచ్చగానే ఉంటేనే బాగుంటుంది ఒకసారి ఉప్పు కారం అన్ని సరిపోయాయో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం ఎప్పుడైనా సరే ఉప్పు ఏదైనా చెక్ చేయాలనుకున్నప్పుడు పైన ఆయిల్ మాత్రం తీసుకోకండి టేస్ట్ అనేది మనకు తెలియదు ఈ లోపల ఈ కర్రీ రసం ఉంటుంది కదా ఇది మాత్రమే తీసుకొని చెక్ చేసుకోవాలి నాకైతే అన్ని సరిపోయాయి దీన్ని మనము డక్కన్ పెట్టేసి ఒక్క 5 మినిట్స్ 5 టు 10 మినిట్స్ సిమ్లో ఉడికించుకుందాము కొంచెం ఇలా ఓరగా ఉంచినట్టయితే మనకు ఈ ఆయిల్ పైన ఉంటుంది కదా అది పైనకి తేలుతుంది అన్నమాట ఇది ఉడికే లోపు కిచెన్ ని కొంచెం క్లీన్ అప్ చేసుకుందాం ఇక్కడంతా ఆయిల్ అదంతా పడి ఉంటుంది కదా మనకు సో మనం వంట చేసేటప్పుడు ఎప్పుడైనా సరే గుర్తుంచుకోండి వంట చేసుకుంటనే ఎప్పటికప్పుడు మనం క్లీన్ చేసుకుంటానంటే మనకు పని అనేది తగ్గుతుంది అండ్ కిచెన్ కూడా చాలా నీట్ గా ఉంటుంది మెస్సీగా ఉండదు చాలా బాగుంటుంది ఇలాగైతే ట్రై చేయండి తప్పకుండా ఎప్పుడు నేనైతే తుడుస్తూనే ఉన్నాను అసలు ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకుందాం చూస్తున్నారు కదా వావ్ సూపర్ గా ఉంది రియల్ గా చెప్తున్నాను చాలా బాగుంది మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో నాకు తెలియదు కానీ చాలా కలర్ఫుల్ గా అయితే ఇక్కడ నాకు కనిపిస్తుంది ఫైనల్ గా దీంట్లో మనం గరం మసాలా వేసుకుందాం గరం మసాలా కానీ చికెన్ మసాలా ఏదైనా సరే వేసుకోవచ్చు చికెన్ మసాలా వేస్తే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది నేను ఎప్పుడు అన్ని రెసిపీస్లోకి చికెన్ మసాలానే యూజ్ చేస్తుంటాను హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసాను కొత్తిమీర వేసుకొని ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికనిద్దాం డక్కన్ పెట్టేసి ఒక 2 మినిట్స్ వరకు ఉడికించుకుందాం 2 మినిట్స్ తర్వాత చూద్దాం చూడండి చక్కగా ఉడికిపోయింది అండ్ ఆల్రెడీ మనము ఉడికించుకున్నాం కాబట్టి బీన్స్ని టైం కూడా ఎక్కువ పట్టలేదు మనకి 5 to 10 మినిట్స్ ఉడికిన తర్వాత అండ్ రిజల్ట్ అయితే చూస్తున్నాం కదా చాలా బాగుంది కదా అండ్ కర్రీ కూడా టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరైతే ట్రై చేయండి అవును వీడియో చూస్తూ చూస్తూ లైక్ అయితే చేశారని అనుకుంటున్నాను ఒకవేళ చేస్తుంటే లైక్ చేయండి ఎవరైనా కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మాత్రం తప్పకుండా క్లిక్ చేయండి సో ఇవాల్టి వీడియో ఇది మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ అండ్ టేక్ కేర్ బీ కూల్ స్టే హ్యాపీ